హైట్ వాల్ ఎవరైతే గర్ల్స్ ఉమెన్ మిలిటరీ పోలీస్ అంటే నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో అంటే గర్ల్స్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ అన్నమాట వీళ్ళకి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేది మనకు తమిళనాడు వెల్లూరులో అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు బట్ ప్రెజెంట్ వాళ్ళకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అప్డేట్ అంటే ఏమీ లేదు వాళ్ళకి ర్యాలీ జరిగే ప్లేస్ అనేది వాళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది అన్నమాట ఆ అప్డేట్ అనేది కూడా మనకి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట మీరు ఇక్కడ కిందకి స్కూల్ చేసినట్టు అయితే ఇక్కడ వీవాలన్నది కదా మీరు చూసుకోవచ్చు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉమెన్ ఫర్ ఆర్ఓ హెచ్ుకోండి కదా చెన్నై ఇక్కడ ఎవరైతే జరిగింది కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీవో అనే ఆప్షన్ అయితే ఉంది దాని అయితే అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఈ అప్డేట్ అనేది మనకు నవంబర్ నాలుగు టూ థౌసండ్ ట్వంటీ టూ ఆడెండ్ని త్రావడం జరిగింది అనమాట ఇక్కడ ఏదైతే ఆర్మీ అగ్నివీర్ రిక్రట్మెంట్ ర్యాలీ ఉమెన్ ఉంది కదా దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది ఒక పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ చూసుకున్నట్టు ఆడెండ్ ఏమన్నమాట ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ రిక్రూటింగ్ ఆఫీస్ హెచ్క్యూ హెడ్ క్వార్టర్స్ అనమాట చెన్నై అట్ డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెల్లూరు తమిళనాడు అయితే ఉన్నది జరిగింది దీనిలో వచ్చేసి అంటే ఏం లేదు ఏదైతే ఉమెన్ అడ్మియర్ జనరల్ డ్యూటీ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆర్మీ గర్ల్స్ ఆర్మీ నోటిఫికేషన్ వాటికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ త్రీ డేస్ అనేది మనకి ఇంతకు ముందు నోటిఫికేషన్ ఏం మెన్షన్ చేశారు పోలీస్ రిక్రూట్ స్కూల్ వెల్లూరులో అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేస్తామని ఇంతకు ముందుకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది బట్ ప్రజెంట్ వచ్చేసి పోలీస్ రిక్రూట్ స్కూల్ అయితే ర్యాలీ అయితే కండక్ట్ చేయడం లేదనమాట ప్లేస్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెల్లూరు మనకి అక్కడైతే ర్యాలీ అయితే కండక్ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఉమెన్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెల్లూరులో అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా మీకు కంపల్సరీ మీకు అడ్మిట్ కార్డు కూడా మెన్షన్ చేస్తారు వాళ్ళు మీకు ర్యాలీ అనేది నవంబర్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ అయితే ఉంటుంది అండ్ మన ఏపీ తెలంగాణ వాళ్ళందరూ కలిపి రోజు అయితే ఉంటుందన్నమాట డేట్స్ అనేది చేంజ్ చేయలేదు ఓన్లీ ప్లేస్ మాత్రమే చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట మీరు డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెళ్ళారు అంటే ఇది తమిళనాడులో అయితే ఉంది మీరు అక్కడైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంకోటి వచ్చేసి కొంతమంది కామెంట్ చేస్తాం అనమాట అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏం కథ అని అయితే వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టు నవంబర్ ఒకటి టూ థౌసండ్ ట్వంటీ టూ ఆర్డెట్ నుంచి మేము అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్లోడ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మ డాట్ డాట్ ఐఎన్ అనే అయితే నవంబర్ ఒకటి టూ థౌసండ్ ట్వంటీ టూ ఆర్డేట్ నుంచి అయితే మీకు అప్లోడ్ అవైలబుల్గా అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది బట్ ప్రజెంట్ రోజు ఐదో తేదీ అయినా కూడా మనకు అవైలబుల్ అయితే లేవు అనమాట బట్ మీరైతే వెయిట్ చేయండి అడ్మిట్ కార్డ్స్ అనేది కంపల్సరీగా నవంబర్ సెకండ్ వీక్ ఎండింగ్ లోపల కంపల్సరీ అయితే రిలీజ్ చేస్తారు మీరు ఎంతవరకు అయితే వెయిట్ చేయండి మీరు ఇప్పుడు రన్నింగ్ మీద కాన్సంట్రేషన్ అయితే చేయండి ఒకవేళ అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తే నేను స్పెషల్ అయితే చేస్తాను